మతం ఉండదు కులం ఉండదు ఉగ్రవాదానికి సంబంధించి మాత్రం ఖచ్చితంగా మతం ఉంటుంది ఉగ్రవాదం ఏదైతే ఇస్లామిక్ టెర్రరిజం అంటే ఇస్లాం అంత టెర్రరిజం అని ఎవడో అంటలేదు కాకపోతే ఇస్లామిక్ దేశాల స్థాపన కోసం జరిగేటువంటి తీవ్రవాదం దాన్ని రైట్ చేస్తే అది మతాన్నే తీవ్రవాదం అంటున్నారంటూ పనికి మాలిన ఉపన్యాసాలు ఇచ్చేటువంటి వాళ్ళు కావాలని రెచ్చగొడుతూ ఉంటారు ప్రతి ముస్లిం అర్థం చేసుకోవాల్సింది అక్కడ ముస్లింలు అందరూ తీవ్రవాదులు అంటారు కానీ తీవ్రవాద రాజ్యాలని తీవ్రవాదం చేసి రాజ్యాలు స్థాపించాలనుకుంటుంది మాత్రం ముస్లిం సామ్రాజ్యం అదొక్కటే అక్కడ ఉన్నటువంటి పాయింట్ కానీ నేరం అనేటువంటి దానికి ఇక్కడ మతం కాదు కులం కాదు నేరం నేరంగానే ఉంటుంది అర్చకుడు ఒక ఆయన సాయి కృష్ణ అనేటువంటి అర్చకుడు అప్సరా అనేటువంటి ఒక అమ్మాయిని చంపేశాడు ఎందుకంటే అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారంట భార్య ఉందట కాకపోతే అప్సరా అనే అమ్మాయి తమిళ బ్రాహ్మణ్ అమ్మాయి ఇక్కడ పూజలు అవి చేయడానికి గుడికి వస్తూ ఉండదు మైసమ్మ టెంపుల్లో పూజారైనటువంటి సాయి కృష్ణ అనేటువంటి అర్చకుడు యువకుడు అతను అమ్మాయితో ఇంటిమసీ పెంచుకున్నాడు తర్వాత వాళ్ళిద్దరి మధ్యన బంధం ఏదో ఏర్పడింది అబార్షన్లు అంటూ అతని తరపున వాళ్ళు చెప్తున్నారు పోలీసులు చెప్తున్నారు కానీ ఎలాంటి అబార్షన్లు జరగదు అమ్మాయి ఫెయిర్ అని వాళ్ళమ్మ చెప్తోంది నిజానిజాలు ఏంటో రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది బట్ అప్సరని తీసుకెళ్ళి రోజు తీసుకెళ్ళి తీసుకొస్తుండేవాడట అట్లాంటి అప్సరని చంపేసి ఒక డ్రైనేజీలో పెట్టేసినటువంటి సంఘటన హైదరాబాద్ సరూర్ నగర్ ప్రాంతంలో జరిగింది అది సంచలనం సృష్టిస్తోంది శంషాబాద్కి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో జరిగినటువంటిది ఇది ఒక వెంచర్లోకి తీసుకెళ్ళి అక్కడ చంపేసినటువంటి ఘటన అతనే నేను ఎక్కడో బస్సు దగ్గర వదిలిపెట్టి వచ్చానని చెప్పడం తన ఫ్రెండ్స్తో కలిసి వెళ్తుందని ఇంటి దగ్గర చెప్పి ఆ పైన అమ్మాయి రావట్లేదంటూ పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాడు తర్వాత గట్టిగా ప్రశ్నిస్తే తానేనన్నటువంటి విషయాన్ని బయటపెట్టి ఆ బాడీ ఎక్కడుందో చెప్తే పోలీసులు బయటికి తీసుకొచ్చారు ఇక్కడ వీటెక్లో ఉన్నటువంటిది ఏంటంటే అర్చకుడు కాబట్టి మొత్తం అర్చకులు అంటలేదు అట్లాగే ఏది దేశాల్లో మత తీవ్రవాదం అనే కంటే కూడా మతరాజ్య స్థాపన కోసం జరిగే తీవ్రవాదానికి మొత్తం మతానికి ముడిపెట్టట్లేదు దేన్ని అది జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే రెచ్చగొట్టేవాడి ట్రాప్లో పడకుండా ఉంటాం